రాష్ట్రంలో ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ కార్యదర్శి కాటే సుబ్రహ్మణ్యం, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు, దళిత హక్కుల సీనియర్ న్యాయవాది గాలింక చిట్టిబాబు తదితరులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన రిజర్వేషన్లు ఫలితంగా దళిత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దళిత జాతి ఉన్నతికి పాటుపడడం జరిగిందని, అయితే మృతులకు సంబంధించిన సుమారు 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితుల అభ్యున్నతిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దళిత ఓట్లతో గద్దెనెక్కి దళితులను విస్మరించడం సరికాదని, రద్దు చేసిన సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు అంబటి కృష్ణ, మల్లవరపు ప్రకాష్ రావు, ప్రభాకర్, కొమ్ము సురేష్, కె నవీన్, ఎం అప్పారావు, వి రామకృష్ణ, సిహెచ్ పట్టాభి, డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైపీములు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు పథకాలను ఆధారంగా చేసుకుని గత ప్రభుత్వాలన్నీ కూడా దళిత సాతి జాతి సంక్షేమం కొరకు ఎంతో పాటుపడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ప్రవేశపెట్టి గ్రామ స్థాయిలో మరి దళిత వార్డులన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం మనం అందరం చూసాం. అలాగే మరి కులాంతర వివాహ ప్రోత్సాహక పథకాలను కూడా ప్రవేశపెట్టి కుల వ్యవస్థ నిర్మూలన చేయడానికి కూడా గత ప్రభుత్వాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యా ప్రోత్సాహ పథకాన్ని మరి ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలు అణగారినటువంటి వర్గాల వారు కూడా మరి విదేశాలకు వెళ్ళి ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివే ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అనేకమైనటువంటి అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి రుణాలను పొంది నిరుద్యోగ యువత అంతా కూడా మరి ఎంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటువంటివి మరి గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ పిల్లలను మరి కార్పొరేట్ స్కూల్స్లో చదివించి డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, మరి ఐఏఎస్ ఐపీఎస్లు గాను మరి సెలెక్ట్ అవడానికి గత ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నం చేస్తే మరి నేటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దళిత సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి మరి దళితుల యొక్క వెనకబాటుతడానికి కారణమైంది. ఎందుకంటే మా పిల్లలు చదువుకోవడానికి గతంలో డైరెక్ట్గా స్కూల్స్కి రియంబర్స్మెంట్ ఇవ్వడం కానీ స్కాలర్షిప్ అనేటువంటివి ప్రవేశపెట్టడం జరిగింది. మరి వాటిని పేరు మార్చి వసతి దీవెనని, విద్యా దీవెనని, అలాగే అమ్మఒడి అనేటువంటి పేర్లు పెట్టి మరలా దానికి కరెంటు బిల్లులు 300 యూనిట్లు పైపడితే మరి 200 యూనిట్లు పైపడితే మరి మీకు కరెంటు మీకు అమ్మఒడి రద్దు చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా మరి మా దళిత జాతికి వెనకబడదానికి ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుంది అనేటువంటిది నిజంగా నమ్ముతున్నాం. అలాగే మరి అయినా సరే మేలుకుని ఈ దళిత సంక్షేమ పథకాలను మరి రద్దు చేసి మరి దళిత సంక్షేమ పథకాలు రద్దు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుని మరి ఈ పథకాలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ దళిత జాతి ఉద్ధరించబడుతుంది అనేటువంటి ఉద్దేశం. ఈరోజు రామచంద్రాపురం వర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి దళితులు గతంలో వచ్చిన ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, మా ఏ ఇతర పార్టీలు కావచ్చు, గత ప్రభుత్వాలు దళితులకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి అనేకమైన విద్య, వైద్యం, మరి హయ్యర్ ఎడ్యుకేషను స్కీములు అమలు చేయడం జరిగింది. మరి గత 3 వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత టోటల్గా ఎస్సీ కార్పొరేషన్ మూతపడటం, ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కదో పట్టించడం, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇతర దేశాల్లో చదువుకునే ఎసుబాటు ఉన్నప్పటికీ దాన్ని రద్దు చేయటం, మిగిలిన ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైన కూడా విద్యా అవకాశాలు లేకుండా ఈ ప్రభుత్వం దారుణమైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశాస్పదం. కాబట్టి ప్రభుత్వం స్పందించి తక్షణానే ఎస్సీ ఎస్టీలకి తగిన న్యాయం చేయాలని కోరుతూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాను.
ఉప్పు సురేష్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నియోజకవర్గానికి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. నేడు రామచంద్రపురం ఆర్టీ ఆఫీస్ దగ్గర వద్ద మరి ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీకి ఉన్నటువంటి మరి పథకాలను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి రద్దు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి ఎస్సీ ఎస్టీలకు మరి ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇవ్వడం కానీ అలాగే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లు ఇవ్వడం కానీ అలాగే మరి సబ్ ప్లాన్ నిధులు ఇవ్వడం కానీ జరిగేది. అటువంటిది ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. దయచేసి ఒకసారి మీరు గమనించండి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది లేని పక్షంలో మరి ఎస్సీ యొక్క వాడలో మరి చాలా వరకు నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందునిమిత్తంలో మరి చాలా వరకు ప్రభుత్వం ఒకసారి గుర్తించి మరి దీని యొక్క సబ్ ప్లాన్ నిధులను అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లను అలాగే మరి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఉన్నటువంటి మరి లోన్లను కూడా ఇప్పించి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకి మరి అభివృద్ధికి పడడానికి తోడ్పడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బి సిద్ధు, పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సంక్షేమాన్ని మరి వాళ్ళు చాలా దుర్మార్గంగా దళిత సంక్షేమాన్ని ఎండగట్టారు. ప్రధానంగా దళితుల సంక్షేమ పథకం వల్ల విషయాల్లో 27 పథకాల వరకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నేను దళిత బిడ్డనే, దళిత సంక్షేమానికి అభివృద్ధి చేస్తానని జగన్ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సంక్షేమాలు అంటే ఈ అనేక పార్టీలు మరి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేశాయి. అటు కాంగ్రెస్